నిన్నే అడుగుతున్నాను మాట్లాడబెట్టి నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్ అలాగేనండి అలాగేనా అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమన్నారు అనుకుని అలాగేనండి అన్నాను ఇదిగో నన్ను చూడు బాగా చూసుకో చూడమంటున్నానా ఇక మీద నన్ను ఇలా చూడలేవు ఆకసరగా చూసుకో చూస్తున్నావా అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు ఓహో నూతో దూకు చావడానికా మరి ఏం పడవలేదు నేను దూకు కాపాడతానుగా దూకు దూకు అవన్నీ పాత రోజులు అలాగే అలాగే అయ్యో मन पड़पे अंदर चूस्ट अमड़ बागो राम राम अयो अमड़ ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి ఇదో కట్టుకో అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని ఎక్కడికి వెళ్తావు గాలి కోసం ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు ఇక రా రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను స్నానం ఐ మే బాబీ గర్ల్ పంప కింద ఈ రకంగానా పరువు పోతాయి అమ్మో వచ్చాయి मध्यान इंका जरगने पनी ना माड़ कट्टुको అమ్మో మరి చిన్న పిల్ల మారం చెక్కు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు నా కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆర్దానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను అయ్యో నేను కట్టను నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళ వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను అయ్యో అయ్యయ్యో నాకు ఇన్ని తెలివితేటలు నా దేవుడు చదువివ్వలేదే ఏంట్రా అబ్బబ్బే ఏం లేదేం లేదు ఏడుస్తున్నావు ఏమీ లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు అయ్యయ్యో ఉత్తరం కనపడిపోయింది అలాగా ఉత్తరమా అయ్యో నోరు దారిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఇచ్చి చదివి చెప్తాను చదివి చెప్తావా ఆ చదువు ఇదిగో ఇక్కడ చదివితే అందరూ వింటారు ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమోత్తరం ఎవరికైనా పడకుండా చదువు ఆహా అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి రా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా
ఇదేంట్రా చెవుల మూసు నేను అవన తెలి తక్కువ అనుకున్నావేంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేశా నేను చదివే లెటర్ నా కనపడతదని నా చెవులు మూసేశావా అబ్బాబాబాబా సూపర్ రా నీ అంత తెలివేలోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట బోడ్రా ఇది చదివే లెటర్ కాదురు నవిలే లెటర్ నా ఉత్తరం నా ఉత్తరం ఏ చిన్నయ్య నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను చూస్తున్నా తెలుస్తుందిలే ఏ చిన్నయ్య 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 మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా ఆ వద్దు వాళ్ళు వచ్చారా అయ్యో నేను నీతో మాట్లాడడానికి నిన్ను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు నేను నీతో చాలా చాలా మాట్లాడాలి రేపు మాట్లాడుకోవచ్చులే పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు వస్తే మన కోసం ఎత్తుకుంటారు పద హలో యజమానురాలాగా చెప్తున్నాను బోధపడిందా బోధపడిందమ్మా రండి చెన్నమ్మయ్యారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను మధ్యలో కారు రిపేర్ గిపేర్ ఏదైనా అయి ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూస్తాం రై నువ్వు వెళ్ళి బండి తీయి అలాగనే అయ్యా ఆ కారు మన దగ్గర ఉంటానండి అవునయ్యా ఆ బండి 282 నే చాలా పొద్దుపోయింది ఇంటికి పోదామా నువ్వు కావాలని కారు పిచ్చిపట్టుదా నా ప్రాణం పోయినా నీకు లోగను ఏంటమ్మ నువ్వు చేసిన పని ఏంటి అమ్మడు చూస్తా కట్టు చూస్తా ఎవరైనా వస్తారా చెన్నయ్య ఉన్నాను కదా రామ్మడు నువ్వేం భయపడదు నా మాట విను అమ్మడు ఆడమే నేను నువ్వు పిచ్చాను లేక ఏంటమ్మా ఇది చెప్పమ్మా చెప్పు కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు రిపేర్ చేయలేమని ఇక్కడే ఉందామని నన్ను అదోలా చూశాడు చాలా భయం వేసింది ఏ పర్వాలేదు నడిచేదే వెళ్ళిపోదాం నేనంటే నువ్వు దశలు చదువుకుని వచ్చావు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా ఒక్కరోజుకి అని చూసుకున్నాను అలాంటిది నా కూతురు వంటి పిచ్చే చేస్తావా నువ్వు మనిషివి కాదురా నువ్వు మనిషివి కాదు రాక్షసుని రాక్షసుని తల్లి పాలు తాగి తగిన ముగ్గుతే నీచుడురా నాకేంతో నాకేనే పొచ్చిన నయ మచ్చుకుడురా నయ మచ్చుకుడు ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా ఇక నా ఇంటి గడప తొక్కతో నిన్ను ఎలా పెంచాను రా నా సొంత పిట్టకన్నా ఎక్కువగా పెంచాను ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను నీ వాహనాలు చూపించుకో ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు పదమ్మా రే రండా ఇవాళతో వాడికి మనకి రుణం తిరిపాయి చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు కలవబోతున్నాయి వద్దు చిన్నబ్బాయి ఒక నౌకరెదవా నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా అటు తప్పుకున్నాయా వాడికి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా పొరుంద్రా నీకు వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే మేలు తప్పావు
వద్దు బాబా, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయన కాయనే నిజం తెలుసుకుని బయట గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే, దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు, కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా తప్పకోవద్దు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు. న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. పోన్లే, తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా రే, మణిదీరా. ఎందుకయ్యా, ఎందుకయ్యా చెన్నైని అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. చెనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా, మరి వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరు పేరుతో ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా, ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తినుకొచ్చిన ఏం చేస్తారు? గాడి తిరగేస్తారా? చే, ఇది ఇల్లాస అత్రమా. అబ్బా, నువ్వు ఉండబోయా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజులు వచ్చి చెన్నై పళ్ళకు రావట్లేదంటక వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపించాడే. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళా. సముద్రంలో లెక్క చూసి పంపించు. లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టివాళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే, ఏడవ. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి. అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా ఉందిరా? పరాలు తగినట్టు నడుస్తున్నా. బాగాలేదా? ఇంకోటి నడుస్తాను. నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీ. చెన్నైని ఇంట్లోంచి బయటకు పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన 2 కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తాది నమ్మేయటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. మరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా, పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే, పెద్ద కొట్టిన దెబ్బలు కాదని నేను బాధపడుతుంటా. ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి, అదే బాధగా ఉంది. చిన్నయ్య చూడు, ఎవరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను. ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు, అయ్యో ఏంటి తమ్ముడు, మధ్యగా పోయిందేటి, పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పడేస్తావేంటి, ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలు, అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు, వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం, అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న, ఆయన మీద ఒట్టు ఇల్లో ఇలా పడి చేస్తాను. తగలబెడుతుంది, నువ్వు చదువుకున్న చదువుని కాదు, మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం.
प्रभावती चवे मरी अर्थ मार्ता